ఏలేశ్వరంలో షాపుల యజమానులు నిరసన ర్యాలీ. ఏలేశ్వర నగర పంచాయతీ పరిధిలోని డ్రైనేజ్ విస్తరణలో భాగంగా ఆక్రమణలో కోల్పోయిన షాపు యజమానులకు న్యాయం చేయాలంటూ బాధిత షాపు యజమానులు నిరసన ర్యాలీ చేపట్టారు. షాపులు కోల్పోయి నిరాశ్రయులైన తమకు దారి చూపాలంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో స్థానికంగా జగన్ అని మా నమ్మకం విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తమకు న్యాయం చేయాలని కోరుతూ సభ ప్రాంగణం వద్దకు పయనమయ్యారు. ఇంతలో పోలీసు వారు అడ్డుకోవడంతో సభ ప్రాంగణం నుండి సభ అనంతరం స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మార్గ మధ్యలో బాధితులను చూసి ఎమ్మెల్యే తన కారును ఆపారు. బాధితులు తమకు న్యాయం చేయాలని కోరగా కోర్టు వివాదంలో ఉన్న ఈ సమస్యపై కోర్టు తీర్పునిస్తుందని ఆయన బదులిచ్చారు. తారీఖున గ్రామంలో ఉన్నటువంటి షాపులను అర్ధరాత్రి కూల్చివేయడంపై మా షాపులో నష్టపోయిన మొత్తం అందరూ కలిసి ఈరోజు ప్రొద్దున ఎమ్మెల్యే గారిని కలవడానికి అనేసి మన లింగపతి రోడ్లో జరుగుతున్నటువంటి వేదిక ఫంక్షన్ దగ్గరికి రావడానికి జరిగింది. అయితే మేము వచ్చిన సుమారుగా 10 గంటలకు వచ్చినప్పుడు మీరు పోలీసు వారు కూడా అడ్డగించి మీ సమస్యని ఎమ్మెల్యే గారు వస్తారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు మీరు ఆయన చెప్పుకోండి అని చెప్పి ఇక్కడే ఎన్ కన్వెన్షన్ దగ్గర మమ్మల్ని ఆఫ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు వచ్చి మీరు కోర్టుకు వెళ్ళారని కదా ఈ షాపులు కూల్చివేతపై అనేసి మమ్మల్ని అడగడంతో అవునండి మేము వెళ్ళాం మాకు న్యాయం జరగడం కోసం అంటే ఇరువురికి కూర్చోబెట్టి నేను మాట్లాడి మేము ఉపయోగించుకుంటే ఇరువురు పక్షాలు కూర్చోబెట్టి సమస్య పరిష్కరించే మార్గంగా మేము ముందుకు వెళ్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ కేసులు కూడా అవసరమైతే ఇరు పక్షాలు కూడా విత్తనా చేసుకునే విధంగా ఆయన చేసుకునే విధంగా ఉంటే చర్య తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటే సమస్య పరిష్కారం వస్తుందని భావించినట్లుగా ఆయన మాట ఇచ్చినట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి ఆయన మాకు మాట ఇచ్చారు కాబట్టి ఆ న్యాయం చేస్తారని ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తుంటామని, కానీ ఇది పోరాటం కాబట్టి మా సమస్య పరిష్కారం కోసం చాలా నిరంతరం తిరుగుతూ ఉండాలి. కాబట్టి ఆయన త్వరగా ఈ సమస్య పరిష్కరించి తక్షణం మాకు న్యాయం చేస్తే ఈ పేద కుటుంబాలందరూ బరు అలా యొక్క బతుకు తరిమే జరిగిన దాడి కాబట్టి. Thank you.